సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో గుడలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది సెప్టెంబర్లో జరిగిన కూల్చివేతల శిథిలాలను తీసివేయడానికి హైడ్రా సిబ్బంది వచ్చారు దీంతో స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది తమకు ఇంకా ఏం మిగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులు హైడ్రా బుల్డోజర్లను అడ్డుకున్నారు ఇళ్లను కూల్చారు తమను కూడా చంపి తమ శవాల మీద నుంచి బుల్డోజర్లను తీసుకెళ్లాలంటూ ఆందోళనకు దిగారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో పటేల్గూడలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది సెప్టెంబర్లో జరిగిన కూల్చివేతల సిద్ధిలాలను కూల్చడానికి వచ్చిన హైడ్రా సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు తమకు ఇంకా ఏం మిగిలిందంటూ జనం ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్లను కూల్చారు ఇప్పుడు మమ్మల్ని కూడా చంపి తమ శవాల మీద నుంచి బుల్డోజర్లను తీసుకెళ్లాలంటూ ఆందోళనకు దిగారు ఆ తర్వాతే సిద్ధిలాలను తొలగించాలని అధికారులకు అడ్డుపడ్డారు కోర్టు కేసులో ఉన్న సర్వే నెంబర్లలో కట్టిన భవనాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన హైడ్రా అధికారులు తమకు న్యాయం చేయాలని పటేల్ పటేల్గూడ వాసులు డిమాండ్ చేశారు అప్పటివరకు శిథిలాలు తొలగించవద్దని అధికారులను వేడుకున్నారు దీంతో హైడ్రా సిబ్బంది వెనక్కు వెళ్లిపోయారు ఇక సెప్టెంబర్లో అమీన్పూర్ పటేల్గూడలో హైడ్రా బిగ్ ఆపరేషన్ నిర్వహించింది కొన్ని గంటలపాటు గా కూల్చివేతలను చేపట్టింది పటేల్గూడలో పదహారు బిల్లాలను కూల్చివేసింది దాదాపు తెల్లవారుజాము వరకు నిరంతరాయంగా కూల్చివేతలను చేపట్టారు అధికారులు హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరగడంతో అప్పట్లో సంచలనం సృష్టించింది అక్రమ నిర్మాణాలను ఆనుకొని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ అధికారులు కూల్చివేతలను చేపట్టారు ఇప్పుడు ఆ కూల్చివేతలకు చెందిన శిథిలాలను తొలగించేందుకు అధికారులు రావడంతో స్థానికులు మండిపడ్డారు మిగిలిందంటూ ఆవేదనను వ్యక్తం చేశారు ప్రభుత్వం తమకు న్యాయం చేసేవరకు శిథిలాలను తొలగింపురకు ఒప్పుకునేదే లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు పటేల్గూడలో కట్టడాలకు ప్రభుత్వ అనుమతి లేకపోతే అసలు తమకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారంటూ నిలదీశారు అనుమతులు ఇచ్చిందే అధికారుడే దాన్ని కూల్చివేసిందే అధికారుడే ఇప్పుడు తమకు న్యాయం చేసేది ఎవరంటూ ప్రశ్నించారు దీనిపై ప్రభుత్వం పెద్దలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు వెలుగు ఫాలో వాట్సాప్